స్ డెమో అనేది నేను కాపీరేట్ ప్రాబ్లమ్తో మ్యూజిక్ ప్లే చేయను ప్లే చేయలేకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసినా ఐడి వచ్చి శ్రీధర్ క్రియేషన్ అందులో చూడండి మీకు చాలా హెచ్డిగా తయారు చేసాను ట్యూటోరియల్స్ అనేవి స్టార్ట్ చేద్దాం లో లెట్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలైట్ మోషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలాగ వస్తుందన్నమాట ఫస్ట్ మీరు ప్లస్ బటన్ పై క్లిక్ చేయండి ప్లస్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్ మీకు తక్కువలో ఉంటుంది ఇక్కడ రిజల్యూషన్ టెన్ ఎయిట్ టెన్ జీరో ఎయిట్ జీరో ఇటువైపు ఏమొచ్చి టూ త్రీ ఫోర్ జీరో అని సెట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్పై క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీరు హెచ్డి ఫొటోస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీకు హెచ్డి ఫొటోస్ కన్వర్ట్ చేయడం రాకపోతే కింద వీడియో డిస్క్రిప్షన్ అని ఇచ్చాను ఆల్రెడీ టాపిక్ మై వీడియో చేశాను సో ఫస్ట్ అయితే మీకు నచ్చిన ఫొటోస్ని అయితే తీసుకోండి మీరు నేనైతే నాకు నచ్చిన ఫొటోస్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది సో సెలెక్ట్ చేసుకోండి మీరు ఫొటోస్ ఏవి తీసుకోవాలి అనుకుంటున్నారు అవి ఇలా ఒక ఫోటో వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోటో వచ్చి ఏం చేస్తారంటే మీరు కొంచెం ఇలా జరు పెద్ద చేయండి ఫోటోని ఒక త్రీ సెకండ్స్ ఒక్కొక్క ఫోటో త్రీ సెకండ్స్ వచ్చేటట్లు మీరు చూసుకోండి సో త్రీ సెకండ్స్ పెట్టుకున్నాను ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు ఆ ఫోటో ఉంది కదా ఆ ఫోటోకి ఇటువైపు వస్తే చూడండి మీకు ఇటువైపు లెఫ్ట్ సైడ్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ అని ఉంది ఆ మూవ్ అండ్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ ఎంచుకొని మీరు లెఫ్ట్ సైడ్కి ఇలా డైరెక్ట్ జూమ్ చేయండి ఇలాగా అలా జూమ్ చేస్తే మనం ఫుల్ స్క్రీన్ అయ్యేంత వరకు ఇలా మీరు స్క్రోల్ చేస్తే మనకి జూమ్ అవుతుంది అనమాట స్క్రీన్కి తగ్గట్టు జూమ్ చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మనకి ఫోటో ఎటువైపు నుంచి రావాలంటే చూడండి ఇలా రావాలంటే ఇలా చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రావాలనుకుంటున్నాను అనుకో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రావాలనుకుంటే మీరు ఈ ఫోటో అంటే నేను ఇలా ఎడ్జిట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ జూమ్ చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే పైన ఒక చూడండి యారమ్ వర్క్ బటన్ ఉంది ఆ యారమ్ వర్క్ బటన్పై క్లిక్ చేసి మీకు ఫోటో ఎటువైపు నుంచి రావాలో అయితే అటువైపు ఎడ్జిట్ చేసుకోండి నాకైతే లెఫ్ట్ సైడ్ నుంచి ఫోటో రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి ఇలా జరుపుకుంటున్నాను జరుపుకున్నాక ఇక్కడే మనకి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒక ప్లస్ బటన్ ఉంది కదా ఈ కీ యానిమేషన్ కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఫోటో ఎండింగ్కి వచ్చేసి ఈ కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఆ ఫోటో రైట్ వైపు ఇలా లాగ ఇలా డ్రాగ్ చేయండి ఇలా డ్రాక్ చేస్తే ఏమొస్తుందండి ఫ్రెండ్స్ మనకి ఫోటో అని చూసారు కదా ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది ఇప్పుడు మీరు అలా సెకండ్ ఫోటో అయితే తీసుకోండి సో సెకండ్ ఫోటో తీసుకుంటున్నారు కదా సేమ్ ఎలా ఎడిట్ చేయాలో అలానే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా ప్లస్ బటన్పై క్లిక్ చేసేసి దీన్ని కూడా ఒక త్రీ త్రీ సెకండ్స్కి ఎక్స్టెండ్ చేసుకోండి ఎక్స్టెండ్ చేసుకున్నాక ఈ ఫోటోని కూడా మీరు సేమ్ ఇలా జరుపుకోండి ఫుల్ స్క్రీన్ వర్క్ ఇలా డ్రాక్ చేస్తే మనకి జూమ్ అనేది అవుతుంది కాబట్టి ఇలా డ్రాక్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేయండి ఇప్పుడు ఈ ఫోటో అనేది మనకి ఇటువైపు నుంచి రావాలి ఇటువైపు నుంచి రావాలి కాబట్టి సేమ్ మళ్ళీ మీరు ఆ పై మార్క్ పై క్లిక్ చేయండి ఫోటో స్టార్టింగ్లో పెట్టి పై క్లిక్ చేసి మీకు అది ఫోటో ఇటు నుంచి రావాలో సెలెక్ట్ చేసుకోండి మనకి రైట్ సైడ్ నుంచి అయితే ఆ ఫోటో రావాలి ఇప్పుడు ఇటువైపు డ్రాక్ చేసి యానిమేషన్ ఇచ్చేసి మళ్ళీ ఫోటో ఎండింగ్కి వచ్చేసి మీరు కరెక్ట్గా ఫోటో ఎండింగ్లో కీ యానిమేషన్ ఇచ్చి ఫోటోని ఇటు నుంచి డ్రాగ్ చేయండి అప్పుడు మన ఫోటో అనేది అటువైపు నుంచి వస్తూ ఉంటుందన్నమాట ఇలా అన్ని ఫోటోని అడ్జస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు చూ నేను చూపించలేకపోతున్నాను అన్ని ఫొటోస్ అన్నింటిని అడ్జస్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫోటోలు ఎన్ని కావాలంటే అన్ని మీరు అడ్జస్ట్ చేసేసుకోండి ఫొటోస్ అన్ని అడ్జస్ట్ చేసే ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫోటోపై క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసే ఫస్ట్ ఫోటోపై క్లిక్ చేసే మాకు ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది ఎఫెక్ట్స్ అందులోకి వెళ్ళి మీరు యాడ్ ఎఫెక్ట్ మీరు క్లిక్ చేసి మనకి ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఆ డైరెక్షనల్ బ్లర్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ప్లస్ బటన్ వస్తుంది అనమాట చూడండి ఆ ప్లస్ బటన్పై మీరు క్లిక్ చేయండి అప్పుడు ఏం చేస్తారంటే మీరు వీడియో ఎండ్ ఫస్ట్కి వచ్చేయండి ఫస్ట్కి వచ్చేసి ఇలా పెట్టండి ఆ తర్వాత మళ్ళీ ఈ ఫోటో ఎండింగ్కి వచ్చేసి ఇలా పెట్టండి కీ యానిమేషన్ ఇచ్చేయండి కొంచెం ఆ కీ యానిమేషన్ ముందుకు వచ్చి ఇక్కడ మీకు బ్లర్ స్ట్రెంత్ ఉంది కదా ఆ బ్లర్ స్ట్రెంత్ని జీరో చేసేయండి అలాగే ఇక్కడ కూడా సేమ్ ఈ కేనిమిషన్ ఇచ్చి బ్లర్ బ్లర్షన్ జీరో చేసేయండి అప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ బ్లర్ అయ్యి తర్వాత ఫోటో క్లారిటీగా వస్తుంది సో ఈ ఫోటో ఇప్పుడు ఏం చేస్తారంటే మన అన్ని ఫోటోలకి ఆ ఎఫెక్ట్ని పెట్టడం కష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే అదే ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ త్రీ డాట్స్పై క్లిక్ చేస్తే మనకి కాపీ ఎఫెక్ట్ అని ఉంటుంది చూడండి ఇక్కడ ఆప్షన్ ఆ కాపీ ఎఫెక్ట్ చేస్తే మనకు కాపీ అయిపోద్ది అనమాట ఎఫెక్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ఫోటోకి వెళ్ళి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నారు కదా త్రీ డాట్స్పై క్లిక్ చేస్తే పేస్ట్ ఎఫెక్ట్ అని ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఫోటోకి ఏ ఎఫెక్ట్ అయితే వచ్చిందో మనకి సెకండ్ ఫోటోకి చూడండి మనకి ఆ ఫోటో వచ్చేస్తుంది అలాగే మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ మళ్ళీ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అంటే థర్డ్ ఫోటోకి కూడా పేస్ట్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి మీ అన్ని ఫోటోలకి యాడ్ చేసి అనేది మీకు చూపిస్తున్నాను సో అన్ని ఫోటోలకి ఇలా అనేది యాడ్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా నేను అన్ని ఫొటోస్కి సేమ్ పేస్ట్ నేను చేసేసుకున్నాను మీరు ఒక్కసారి ఫస్ట్ ఫోటోకి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ని తర్వాత మీరు కాపీ చేస్తే మనకి ఇవ్వండి కాపీ చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ సాంగ్ తీసుకోవాలంటారో ఆ సాంగ్ని అయితే తీసుకోండి ఇక్కడ ప్లస్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ ఆడియోపై క్లిక్ చేసి ఏదో ఒక మీకు నచ్చిన మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ చేసుకున్నాక మీరు యాడ్ ఇచ్చేయండి ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ యాడ్ ఇచ్చేస్తే చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను మీకు ఈ ఆల్బమ్స్ మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు అంటే ఆ ఫొటోస్కి తగ్గట్టు నేనైతే ఒక మంచి సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇది ప్లస్ పై యాడ్ చేస్తే మనకి సాంగ్ అనేది చూసారా మనకి సాంగ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఒకవేళ మీరు సాంగ్ ట్రిమ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా దీనిపై క్లిక్ చేసి లెఫ్ట్ వైప్ ట్రిప్ చేయాలంటే లెఫ్ట్ బటన్పై క్లిక్ చేయండి రైట్ వైప్ ట్రిమ్ చేయాలంటే రైట్ వైప్ క్లియర్ చేస్తే మనకి చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏరో మార్క్ అనిపిస్తుంది కదా ఏరో మార్క్పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి అవైలబుల్ స్పేస్ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో జీబీ అలా అన్నీ చూపిస్తుంది అనమాట ఇక్కడ వీడియో అనే ఎంజ్లో క్లిక్ చేయండి మనకి ఇక్కడ వీడియో గురించి అన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ ఎక్స్పోర్ట్ రెసల్యూషన్ ఎఫ్హెచ్డీలో ఉంటుంది అనమాట అంటే చాలా హెచ్డీలో వస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్వాలిటీని ఒక లో కాకుండా హై కాకుండా ఇలా మిడిల్లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అనేది మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఎక్స్పోర్ట్ అయ్యాక మన గ్యాలరీలోనే సేవ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్